ధరల పెరుగుదలపై అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు తీస్తామన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. ఈ నెల 15 నుంచి 23 వరకు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. బీజేపీ నేతలు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దేశ సంపదను సృష్టిస్తే మోడీ దేశ ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. స్వతంత్రం వచ్చాక దేశ నిర్మాణంలో సింహ భాగం కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల మీదకి నల్ల చట్టాలు, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ, అదే విధంగా ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రైవేటీకరణ, ఇప్పుడు కోల్ని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం నడుస్తూ ఉన్నది. 75 సంవత్సరాల భారతదేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నో సంపదలను నిర్మాణం చేస్తే భారతదేశ అభివృద్ధిని, భారతదేశ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈరోజు బీజేపీ అన్ని రకాలుగా ధ్వంసం చేస్తున్న సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇంకొక పిలుపు కూడా 17 ఆగస్టు నుంచి మరి కొత్త కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ధరల పెరుగుదల మీద చర్చించడానికి మెంగైపై చర్చ అనే ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో 17 నుంచి 23 వరకు ఈ కార్యక్రమాన్ని మరి తీసుకొని అన్ని జిల్లాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది.